ఇటున్నా ఆ తిమంగళాలను వ్యవస్థ చక్కగా కాపాడుతుంది, వాళ్ళు ఉండాలి కూడా. తెలంగాణ పరిస్థితి అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇది, ఏర్పడిందే కేసీఆర్ ఆధ్వర్యంలో, కేసీఆర్ అధికారంలో. ఇప్పుడు నిన్న ఆయన సభలో మాట్లాడిన దాంట్లో చూస్తే ఇక్కడ ఒక ఎకరం అమ్మితే ఆంధ్రలో ఇన్ని ఎకరాలు కొనుక్కోవచ్చు అనే కామెంట్, దీన్ని చంద్రబాబు కూడా అన్నారు అని చెప్పి ఆయన ఉడాకి చాలా సంతోషం. చాలా కాలం తర్వాత ఉభయ చంద్రులు ఒక విషయంలో ఏకీభవించటం నిజంగా ఎవరో ఒకరు, చాలామంది మన దగ్గర లేవు కానీ చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒకటి రెండు ప్రయత్నాలు అలా చేస్తే చాలా మంచిది. ఇక్కడ అమ్మితే హైదరాబాద్ చుట్టుపక్కల అనేది వేరు, మిగిలిన తెలంగాణ వేరు. రేట్లు పెరిగిన మాట మటుకు నిజం, నీళ్లు వచ్చినప్పుడు పంటలు పండినప్పుడు రేట్లు తప్పకుండా పెరుగుతాయి. పైగా ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి రాష్ట్రము, ఒకవేళ రాజధాని జగన్ డిస్టర్బ్ చేశాడు అనేది ఉన్నప్పటికీ రాజధాని కట్టుకొని నిలదొక్కోవాల్సిన రాష్ట్రమే కదా ఇంకా. కాబట్టి దేర్ ఇస్ అన్ఈక్వల్ కాంపిటీషన్ అవుతుంది. ప్రభుత్వాల విధానాల వల్ల కొంత అదనంగా దెబ్బతినింది అని ఎవరన్నా చెప్తే అది వేరే సమస్య. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ ఏదో ఇప్పటికిప్పుడు అంత తేలిగ్గా ఏం భూములు ఏమీ కొనడం లేదండి. అది కూడా మన స్తబ్దత ఉంది. ఎప్పుడైనా మా స్పెక్యులేషన్ మార్కెట్లో రేట్ తగ్గుతున్నప్పుడు భూముల ధరల్ని బట్టి అభివృద్ధి నిర్ణయించలేదు ప్రగతి సమస్య అది కూడా కాదు. స్పెక్యులేటర్స్ ఎప్పుడు రేటు పడిపోతే ఇంకా పడగొట్టి చీప్గా కొట్టేయడానికి ట్రై చేస్తారు. సో ల్యాండ్ రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్స్ని బట్టి రాష్ట్రాల అభివృద్ధిని మనం నిర్ణయించలేం. హైదరాబాదు దాని చుట్టుపక్కల ప్రాంతం అది పూర్తిగా దానికి ఎప్పుడు ప్రశ్న లేదు. కాకపోతే ఇప్పుడు గ్రామాల్లో కూడా భూములు కోట్లు పలుకుతున్నాయని అది నిజం. అది నీళ్ళు వచ్చి పంటలు పండుతున్న దీనివల్ల ఆంధ్రప్రదేశ్ అది లేదు ఇది లేదు, కొను మూమెంట్ లేదు. ముఖ్యమైన సమస్య అంటే మూమెంట్ లేదు. చౌకగా లేకపోతే ఈ కార్పొరేట్లు అందరూ భూములు ఊళ్ళు ఊళ్ళే కొనేస్తారు కదండి. ఏది నిజంగా అంత అస్సలేమి రేట్ లేకపోతే ఖాళీగా ఉంది, స్తబ్దత ఉంది, వెనక పట్టు కూడా ఉంది, అందులో ఏం డౌట్ లేదు. వి హావ్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ బిఫోర్ దాట్, మనం ఒక్కసారి మోదీ అమెరికా యాత్ర గురించి మాట్లాడదాం. అంటే ఏ మేరకు అది అమెరికా భారత్ సంబంధాన్ని బలోపేతం చేసే దిశలో సాగుతుంది, ఎలాంటి ఒప్పందాలకు అవకాశాలు ఉన్నాయి? అమెరికా భారత్ సంబంధాలు బలోపేతం అవ్వాలి, ప్రపంచంలో ప్రధానమైన దేశాలు అనేది మనం ఎప్పుడు కూడా స్వాగతించాలి ఏ రెండు దేశాల మధ్య అయినా కానీ. కానీ అమెరికా భారత్ సంబంధాలు బలోపేతం అవడం భారత్ బలోపేతం అవడానికి దారి తీస్తుందా లేదనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. భారతదేశం యొక్క అభివృద్ధిలో అమెరికా భాగస్వామ్యం చాలా తక్కువ. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ కానీ, మన అంతరిక్ష పరిశోధనలు కానీ, మన సైనిక పాఠవం కానీ, ఇవన్నీ సోవియట్ యూనియన్ సహకారంతో పెరిగినవి. ఎక్కువగా మనము అలీన దేశాల కూటమికి చెందిన వాళ్ళం కానీ అమెరికా అనుయాయ దేశం కాదు. కానీ అమెరికా స్టేట్ విజిట్లో మొదటిసారి మోడీని అసలు ఆహ్వానించడమే అద్భుతమైన విషయం అన్నట్టుగా పరవశించడం భారతదేశం లాంటి గొప్ప దేశం యొక్క గౌరవానికి ఏమి ప్రతిష్ట తీసుకొని రాదు. నేను ఇప్పుడే వైట్ హౌస్లోకి నాకు ఆహ్వానం అందింది అని ప్రధానమంత్రి గారు చెప్పడం అంటే నిజంగా ఒక భారతీయుడిగా నాకు ఏమంత పెద్ద గొప్ప విషయంలో కానీ. ఇప్పటివరకు బయట నుంచి చూశాను, నేను ఇప్పుడే లోపలికి రాగా ఓకే పిలిచారు, మీరు మాట్లాడారు. కానీ భారతదేశాన్ని చైనాకు వ్యతిరేకంగా క్వాడ్ కూటమిలో భాగస్వామ్యం చేయడం అమెరికా యొక్క ముఖ్య ఉద్దేశం. అమెరికా వ్యూహం ఎప్పుడు ఒకప్పుడు రష్యాతో మనం ఉన్నాం కాబట్టి వాడు పాకిస్తాన్తో ఉంటే అసలు ఒకనాడు అమెరికా ఆర్థిక స్థితి కావచ్చు, ప్రపంచంలో అమెరికా పట్ల ఉన్నటువంటి దృష్టికోణం కావచ్చు, అసలు ఇప్పుడు ఉందా అలాగా? లేదు మీరు అన్న, అది కూడా ముఖ్యమైన ప్రశ్న. రెండు ధృవాల ప్రపంచం, ఆధిపత్యం చెలాయించే అగ్రరాజ్యం, వాళ్ళలో ఏం మార్పు లేదు. అంత ఆధిపత్యము, అంత యాటిట్యూడ్స్ అలాగే ఉన్నాయి. దివాళా తీసిన జమీందారీ లాగా ఉంది అమెరికా. దాని చుట్టూ పరిభ్రమించి మనం హౌడీ మోడీ అని ఆయన నమస్తే ట్రంప్, హౌడీ మోడీ అని ట్రంప్తో చాలా ప్రయాణించి మనం కావాల్సినంతగా చేతులు కాల్చుకున్నాం. ట్రంప్ చివరికి ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నాడు. దాని నుంచి నేర్చుకోకుండా బైడెన్ చాలా ఆలస్యంగా ఇప్పుడు ఇది ట్రంప్తో అంతగా ఉన్నాం కాబట్టి బైడెన్ ఇప్పుడు చాలా ఆలస్యంగా దిగిపోతున్న ఇద్దరికీ ఎన్నికల సంవత్సరం. ట్రంప్ కూడా అంతే కాబట్టి వాళ్ళ ఎన్నికల అవసరాల కోసం కూడా వెళ్ళి మోదీ చేసిన ట్రంప్ చేసిన వ్యవహారం ఉంది. అవన్నీ బెడిసి కొట్టినవే కానీ అవన్నీ ఏం జరిగినవి కాదు. ఈ కాంటెక్స్ట్లో చైనా, ఇండియా నిజానికి అమెరికా తర్వాత బలమైన దేశాలు. ఆ స్వతంత్రతను, ఆ గొప్పతనాన్ని కాపాడుకోకుండా మనం అమెరికా చుట్టూ పరిభ్రమిస్తే మనకేదో ఒరుగుతుందని. అమెరికాలో ఉన్న 40 లక్షల మంది భారతీయులు, వాళ్ళ గొప్పతనము, వాళ్ళ రక్షణ వేరు. దీన్ని దాన్ని ముడిపెట్టేసి
భారతదేశానికి ఏదో అమెరికా వరగబెడుతుంది. అమెరికా హూ ఎవర్ రూల్స్ అమెరికా, అమెరికా షుడ్ రూల్ ది వరల్డ్ అనేది వాళ్ళ ప్రిన్సిపల్ అండి. ఓకే, ఏ దేశంలో అయినా కానీ భారతదేశానికి కూడా వాళ్ళు చాలాసార్లు ఇప్పుడు చెప్పడానికి అది మనకు మీరు అన్నట్టు సమయం చాలదు, కానీ తప్పకుండా కుదుర్చుకునే ఒప్పందాలు కుదుర్చుకోండి. కానీ మనం రాకెట్లు చేసినప్పుడు, మనం అణుపరీక్ష చేసినప్పుడు, మనం చాలా చేసినప్పుడు అడ్డుపడిన దేశం అమెరికా తప్ప వాటన్నిటికీ సహకరించిన దేశమేమో. ఇప్పటికీ కూడా రష్యా మనకు పెద్ద చాలా విషయాలు అసలు స్వయం సమృద్ధిని సాధించ సాధించకుండా అడ్డుపడింది. వీళ్ళైతే సహకరించింది అలైన దేశాలు, ఆనాటి సోవియట్ యూనియన్. ఇప్పటికీ రష్యా మన బిగ్గెస్ట్ ఆర్మ్స్ సప్లై, రష్యాను ఇంకోటి మాజీ రిపబ్లిక్. అమెరికాతో మన వ్యాపారం కంటే చైనాతో మన వ్యాపారం ఎక్కువ. మనకు సరిహద్దు తగాదాలు ఉన్నమాట నిజమే, కానీ స్థిరమైన సంబంధాలు మనకు ఉన్నది చైనాతో.